ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మనం చూసాం, గతంలో విజయవాడకే పరిమితమైనటువంటి బ్లేడ్ బ్యాచ్ ఒక పరిశ్రమలాగా తీర్చిదిద్దారు. దాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడం, ఈరోజు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ పరిస్థితి కూడా చూసినట్లయితే నేరగాళ్ల స్వర్గంగా మారి క్రిమినల్స్ హెవెన్గా రాష్ట్రాన్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, గొడ్డలు బ్యాచ్, చెడ్డి గ్యాంగ్, అసలు ఏ విధంగా నేరగాళ్ళు స్ప్రెడ్ అయ్యారో చూడండి. ఒక నేరస్తుడు పాలకుడైతే నేరగాళ్ళు ఎంత స్వైర విహారం చేస్తారనే దానికి ఆంధ్రప్రదేశే వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం. పవన్ కళ్యాణ్ ఆందోళన, దీనిపైన స్పందించాల్సింది కేంద్ర హోంశాఖ. ఎందుకంటే వెంటనే అమిత్ షా దీనిపైన సమీక్ష చేయాలా, సరైనటువంటి దిశానిర్దేశం పోలీసు బలగాలకి ఇవ్వాలా. ఎందుకంటే రక్షక భటులే ఇవాళ భక్షక భటులుగా మారిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలే రక్షక భటులుగా మారాలి. పవన్ కళ్యాణ్కి ప్రజలే రక్షణ కవచాలుగా మారాలన్నమాట. ఇది ఒక పవన్ కళ్యాణ్ పైన కాదు, ప్రతిపక్ష నాయకులందరిపైన ఇదే రకమైనటువంటి దాడులు, ఒక మూక దాడులు మనం చూసాం. మాజీ ముఖ్యమంత్రిపైనే ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడులు, అంగళ్ళులో రాళ్ల దాడులు, అనపర్తిలో లోకేష్ బాబు యువగళం పాదయాత్రల్లో మనం చూసాం ఏ విధంగా దాడులు చేశారో, రాజ్యాంగం పట్టుకుని నడవాల్సినటువంటి పరిస్థితి కల్పించారు. ఎందుకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే పోలీస్ ఎందుకని ఇలా డిజార్డర్గా మారింది? అది కూడా ఈ 5 ఏళ్లలో. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏర్పడి ఇప్పటికి 70 ఏళ్ళైనప్పుడు ఏనాడు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఇంత అప్రదిష్ట రాలేదు. ఈ 5 ఏళ్లలో ఆ వ్యవస్థను ఎందుకు ఇంతగా దిగజార్చారు? టోటల్గా లా అండ్ ఆర్డర్ని భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం చూసామన్నమాట. ఎప్పుడు ఇంత బయాసడ్గా పోలీస్ ప్రవర్తించిందన్న పేరే మనకు రాలేదు. అలాంటిది ఇవాళ పోలీసులో కూడా ఒకసారి అంతర్మథనం జరగాలి. గతంలో వాళ్ళు ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎలా పనిచేశారు అనేది ప్రతి పోలీసు కూడా తన యొక్క తనను తాను విమర్శించుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవరో కోసం మీ కుటుంబాలను మీరు రోడ్డున పడేయకండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండేది ఇంకా 40 రోజులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉంటాడనే నమ్మకం జనానికి లేదు. వీళ్ళకి ఎందుకు అంత నమ్మకం అర్థం కావట్లేదు. ఏ విధంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా మారారు. ఐఏఎస్లేమో ఐఆర్ఎస్లుగా మారారు. ఐపీఎస్ అది కాస్త జేపీఎస్ అనే చెడ్డ పేరు వచ్చింది. జగన్ పోలీస్ సర్వీస్ ఏంటండి? రాజ్యాంగం మనకు తెలిసింది, అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే మనకు తెలుసు. ఇక్కడేదో రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, భారతీయ రాజ్యాంగం అంటారు. అసలు రాజ్యాంగంకి ఈ పేర్లు ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అయినా ఈ పరిస్థితి ఉందా? ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ సెక్యూరిటీని బ్లేడ్లతో గీశారంటే ఏం చేస్తోంది అక్కడ ఉన్నటువంటిది? ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఈ విధమైనటువంటి హింస? అంటే పవన్ కళ్యాణ్ వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉనికికే ప్రమాదం, జనసేన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పెను ప్రమాదం అనే ఉద్దేశంతో ఎక్కడ వాళ్ళ ప్లేస్ జనసేన ఆక్యుపై చేస్తుందో, పవన్ కళ్యాణ్ ఆక్యుపై చేస్తుందో అనే అభద్రతలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుందుడుకు పనులకు ప్రోత్సహిస్తున్నాడనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే రోడ్డుకు అడ్డంగా పడుకోవాలా? అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గొంతు ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా ప్రజల్లోకి మెసేజ్ బాగా రిజిస్టర్ అవుతుంది. మనం చూసాం అలిపిరి దాడి గురించి తెలుగుదేశం నాయకులు గతంలో అనేక సార్లు మాట్లాడుంటారు, చంద్రబాబు కూడా మాట్లాడుంటారు. కానీ అలిపిరి దాడి గురించి పవన్ కళ్యాణ్ ఎలా చెప్పాడండి? 17 క్లెమోర్ మైన్లు పేలితే సింపుల్గా కారులోంచి లేచి దుమ్ము దులుపుకుని రండి నాతో అన్నాడు అన్న డిస్క్రిప్షన్ ఎవరన్నా ఇవ్వగలిగారా? దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ సందేశం అన్నా, అతని ప్రసంగం అన్నా జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు. కొత్తగా ఇదేంటి సార్, 13,000 కోట్ల రూపాయలు కొత్తగా సంతర్పం చేసినట్టే ఇది. అది ఎంత దారుణం అండి, ఒక మహాకుట్ర. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోతున్నాను, నేను ముఖ్యమంత్రిగా ఇక ఉండను, రాబోయే ముఖ్యమంత్రి మరి అతనికి ఖాళీ చిప్ప చేతికిద్దామని మొత్తం ట్రెజరీ అంతా తుడిచేశాడనమాట. ఇవాళ వాలంటీర్లకి మన పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి అంటే 2,000 కోట్లు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదంటే 300 కోట్లతో పెట్టుకున్న అతను 1,600 కోట్లు ఎక్కడి నుంచి తేవాలా? 14 రోజుల్లో 13,000 కోట్లు తుడిచిపెట్టాడు. 15 నుంచి 30 తారీఖులో ఎవరు ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది? ఎవరు ఆ బీఆర్ఓ ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి రేపు పొద్దున బాధ్యత వహించాలి, జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనమాట. గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి హయాంలో బీపీ ఆచార్య జైలుకు వెళ్ళాడు.
శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళింది. కానీ ఆమెలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడతలేదు. మనం చూసాం నిన్న ఒక్క శుక్రవారం రోజే 3,300 కోట్లు బిల్లులు ఇచ్చి పారేశారు. ఒక్క శుక్రవారం రోజు ఏ విధంగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆర్థిక శాఖ కార్యదర్శి ఇస్తాడు? ఇది వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎస్, కుసుంపుడి గారు అంటే వారు చెప్పింది. ఈ ఇంకోటి